केंद्र पालित प्रांतम यानमलोगल सीताराम नगर प्रधान ड्रैनेज गत 5 संवत्सरालुगा शुभ्रम चेयक वर्धालु चेत्त पेरुकुपोयि नीरु निलिचिपोवडंतो पंदुलु मरियु दोमल बेडद एक्कुवगा उंडडंतो अक्कड प्रजलु तरचू डेंग्यू मलेरिया विषज्वराल बारिन पडुतुन्नारनि वर्षाकालंलो ड्रैनेजी निंडिपोयि इल्लल्लोकि नीरु वच्चि चेरुतुंदनि పాములు పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని ఈ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని పైగా ఇంటి పన్ను చెత్త పన్ను కట్టమని ఆ తర్వాతే మీకు ఎలాంటి పనైనా చేస్తామని ఆవిడ అంటున్నట్లు ప్రజలు చెప్తున్నారు మాకు సంబంధం లేదని ఇది పిడబ్ల్యూడి చెందిన సమస్యని వారిని అడగండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపాలిటీ అధికారులు అని అక్కడ ప్రజలు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ వచ్చి డ్రైనేజీ వ్యవస్థను చూసి పరిష్కరిద్దామని చెప్పి వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు త్వరగా ఇక్కడ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అక్కడ ప్రజలు వేడుకుంటున్నారు ముందున్న ఎమ్మెల్యే ఇక్కడ చెప్పి చెయ్యంతని చెప్పాడు కానీ ఇప్పుడు చేయించలేదండి మరి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారికి చెప్పారండి मुगर आयने मुनपाल प्रभु तरफ मरी करोना टाइम अधिकार जरिंदी तुंगि चूसी नादुं मुनिसिपालिटी मुनिसिपालिटी लाग बुक उंटदंडि सीताराम नगर लाग बुक संतकं पेट्टारो ग्राम संतकं लाग बुक चूडंडि भद्राद्रि कोत्तगूडेम जिल्ला पाल्वंच ప్రభుత్వ అసైన్డ్ చెరువుల భూముల ఆక్రమణ గురైన భూములను కాపాడాలని భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ అసైన్డ్ మరియు ఫారెస్ట్ భూములు మొత్తం బయటపడాలంటే ఖచ్చితంగా మొత్తం రీసర్వే అన్ని శాఖల సమన్వయంతో జరిపి పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైన ప్రభుత్వం మరియు అసైన్డ్ భూములు ప్రభుత్వం ఆధీనం చేసుకోవాలని ఆక్రమణకు గురైన ప్రభుత్వం మరియు అసైన్డ్ ఫారెస్ట్ భూములు ప్రభుత్వం స్వాధీన పరచుకోవాలని తెలిపారు 1774 1999 ఈ మూడు సర్వే నంబర్లో సుమారు 6000 ఎకరాల ప్రభుత్వ భూమి మరియు ఫారెస్ట్ భూమి ఉంది గతంలో 1957 లో ఈ మూడు సర్వే నంబర్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు ఫారెస్ట్ రెవెన్యూ ఇరిగేషన్ సంయుక్తంగా జాయింట్ సర్వే చేసి ఈ భూములను మొత్తం బయటికి తీసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఈ పాలవంచలో పట్టణంలో మండలంలో కొన్ని వేల కుటుంబాలు ఇవాల ఈ ఇల్లు లేక కిరాయికుంటున్నారు ఈ భూములను హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వం నిరుపేదల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఖచ్చితంగా కొన్ని రోజులలో ఈ భూములను మొత్తం జరిగిన అవకతవకలకు ఇంకా ఎంక్వైరీ చేయకపోతే మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఉన్నత రాష్ట్ర స్థాయి అధికారులందరికీ కూడా ఈ విషయం మొత్తంలో కూడా ఎస్సీ ఎస్టీలకు బతుకు తెరువు కోసం అసైన్ చేశారు మనిషికి 5 ఎకరాలు కుటుంబానికి 5 ఎకరాలు భూమి అసైన్ చేశారు ఆ అసైన్ భూములు అమ్మకూడదు కొనకూడదని చట్టం ఉన్నా సరే ఆ చట్టాన్ని ఉల్లంఘించి కొంతమంది గతంలో స్థానిక అధికార పార్టీ నాయకులతో స్థానిక అధికారులతో కుమ్మక్కయ్యి పీఓటీ యాక్ట్ రాక ముందుకు అంటే అసైన్మెంట్ భూములు అమ్మకూడదు కొనకూడదు అనే చట్టం 1977 తెస్తే ఆ చట్టం రాకముందుకు కొనుగోలు చేసినట్టు ఒక సృష్టించుకోవడం కోసం పాల్వంచలో కొంతమంది భూ బకాదారులు వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో ఉన్నట్టు సృష్టించుకొని ఎలక్ట్రికల్ లైన్మెన్ పై దాడి కేసు నమోదు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం తువ్వూరు మండలం కోడిపాడుకు గ్రామంలో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డి అనే వ్యక్తిని సుధాకర్ రెడ్డి అనే రైతు మరికొందరితో కలిసి గుడిపాడు సమీపంలో దాడి చేసి గాయపరిచినట్లు లైన్మెన్ రమణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన దువ్వూరు ఎస్ఐ కేసీ రాజు తర్వాత ఎస్టిమేట్ అది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ట్రాన్స్ఫారం మరిపోయి పెట్టలేదని ఈరోజు 3 గంటలు నన్ను దుర్భరిస్తున్నాడు తర్వాత నేను వస్తున్నానులే మాట్లాడదామని చెప్పి ఇంటి ఊరు వస్తుంటే దారి కాల్చి నన్ను గుడిపాడు రైస్ మిల్ నారాయణ దేవి రైస్ మిల్ దగ్గర కొట్టాడు
ఏరు సుధాకర్ రెడ్డి అతని మేనేజర్ దాదాపు కొంతమంది ఇక్కడ దెబ్బలు ఎక్కడ ఇక్కడ దూర్ మండలం గుడిపాయల గ్రామానికి చెందిన రమణారెడ్డి అనే లైన్మెన్ ఇతను గత కొన్ని రోజులుగా లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతన్ని ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్లో భాగంగా రమణారెడ్డి అనే లైన్మెన్ని కొంతమంది రైతులు ట్రాన్స్ఫార్మర్కి అర్జీ పెట్టుకోగా ఇతను ట్రాన్స్ఫార్మర్ని రీప్లేస్ చేయలేదు అనే ఉద్దేశంతో ఆ కారణంగా కొంతమంది రైతులు గలబడి ఇతన్ని కొట్టడం జరిగింది. ఇతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు రామసాయి నగర్కి చెందిన సుధాకర్ రెడ్డి అనే అతను అతన్ని కొట్టినట్లుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది. పోర్మామిల్లా బద్వేలు మైదుకూరుకు సంబంధించి మొత్తం మైదుకూరు ఎస్పీఎంలోనే ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలి. అయితే రోజుకు ప్రొడక్షన్ 2 ట్రాన్స్ఫార్మర్ల కన్నా ఎక్కువ లేదని ఎస్పీఎం వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఈ కడప జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లా అయి ఉండి కూడా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకపోవడము సిగ్గుచేటుగా మా యూనియన్ దీనికి తీవ్రంగా ఖండిస్తున్నది. ఒక ఏఈ ఒక ఏడి స్థాయిలో ఇవ్వాల్సిన ట్రాన్స్ఫార్మర్లు పై స్థాయిలో చేయాల్సిన పనులు ఒక లైన్మెన్ మీద రైతులు కూడా దాడి చేయడము కరెక్ట్ కాదు. ఒక లైన్మెన్ పరిధిలో ఎంతవరకు ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ దించడం కానీ పెట్టడం కానీ ఉంటుంది. ఏదన్నా ఉంటే పై వాళ్ళ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ సచివాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. సెక్రటరీ డీఎస్పీ శ్రీనివాస్, వీఆర్ఓ వెంకటేశ్వరరావు, వాలంటీర్లు సిబ్బందితో మాట్లాడి సచివాలయంలో జరుగుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా అన్ని రికార్డులను మెయింటెనెన్స్ చేయాలని ఎంపీడీఓ సెక్రటరీలకు సూచించారు. మూడవ డోసు వ్యాక్సినేషన్ 100% పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ మురళీకృష్ణకి సూచించారు. తదనంతరం పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు కాలినడకన వెళ్లేందుకు గోదావరి నదిపై పంట్లు ఏర్పాటు, చలవ పందిళ్లు, పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న భద్రతా ఏర్పాట్లు తదితర ఉత్సవాల ఏర్పాట్లను ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి, తహసీల్దార్ సుమతి, ఎస్ఐ శ్రీనివాసులు వివరించారు. పట్టిసీమ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని ఏర్పాట్లని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఫస్ట్ ఇనిషియల్ డోస్ లో వ్యాక్సినేషన్ స్లోగా జరిగింది, తర్వాత ఏమైంది పీక్ అయింది. సో కాబట్టి ప్రికాషనరీ డోస్ కూడా ఫస్ట్ ఇనిషియల్ గా స్లోగా ఉంటుంది, ఎందుకు ఫస్ట్ వేసిన డోసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి. అది గో అహెడ్ ఏమవుతుంది పెరుగుతుంది, కాబట్టి మనం ప్లాన్ గా ఉండాలి. సో కాబట్టి రేపు డ్యూ ఎవరు వస్తున్నారో అంటే ఈరోజు డ్యూ వచ్చినది మార్నింగ్ తెలిసిపోతుంది మీకు. అది వెంటనే ఎంపీడీ వద్ద కోఆర్డినేట్ చేసుకొని వాలంటీర్స్కి చెప్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి వచ్చి వేసుకోవడానికి వేస్తారు. నల్ల చెరువులో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు, తెల్లవారుజామునే మహిళ ఇంటి వద్దకు వచ్చిన యువకుడు, మహిళపై దాడి చేసిన యువకుడు, యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. అదే ఎన్నో లైన్ మీద నల్ల చెరువు ఎన్ని రోజుల నుంచి గమనిస్తున్నాడు? తూర్పుగోదావరి జిల్లా పత్తిపడు నియోజకవర్గం వీఆర్ఏల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని తూర్పుగోదావరి పత్తిపడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పత్తిపడు ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద వివిధ డిమాండ్లతో 10 రోజుల రీలే నిరాహార దీక్షను చేస్తున్న వీఆర్ఏలకు రాజా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ వీఆర్ఏలకు 21,000 వేతనం చెల్లించాలని, ఇచ్చిన డిఏ రికవరీలు ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. డిఏతో కూడిన వేతనం చెల్లించాలని, నామినీలుగా పనిచేస్తున్న వారికి వీఆర్ఏలుగా నియమించాలన్నారు. అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీఆర్ఏలకు వర్తింప చేయాలని, 65 సంవత్సరాలు దాటి చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో కంపోజినేట్ కింద ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రాజా వీఆర్ఏల తరపున రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేవలం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దంబర్పేట మున్సిపాలిటీ 12వ వార్డు ఇందువరణ్య హరితలో శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం మరియు తీర్థ ప్రసాదాలు తీసుకున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు మద్ది శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ రామలింగం, అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. సిక్స్ లేన్ తో పాటు సర్వీస్ రోడ్ 8 లేన్ రోడ్ గా టెండర్లు కూడా పూర్తయినాయి. వారం రోజుల్లో పనులు కూడా మొదలు పెట్టిస్తున్నాం. ఇంకా కూడా అభివృద్ధి విషయంలో కానివ్వండి, మీకు సంబంధించిన విషయంలో కానీ ఎప్పుడు ఏదున్నా కానీ మీరు తప్పకుండా ఆదేశించండి. మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఎన్నికల్లో ప్రత్యక్షం కలవకుండా కొత్తగా వచ్చిన మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఓటేసి గెలిపించిన మీ కాలనీ వాసులకు, అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వస్తులకు కానీ ప్రత్యేకించి ఈ రెండు జోన్లో మంచి ఆదరించను తప్పకుండా మీకు రుణపడి ఉంటానని, మీకు అందుబాటులో ఉండి పనిచేస్తానని, అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలున్నా ఇంత మంచి దర్శన భాగ్యం ఇష్టదేవయమైన. అనంతపురం జిల్లా పాలసముద్రం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తికి గాయాలు. ఇతను చిలమత్తూరు మండలం మరవకొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని సమాచారం. స్థానికుల సహాయంతో కారులో పేనుకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిఠాపురం నగర శాఖ ఆధ్వర్యంలో జనవరి 19న మతం పేరుతో లావణ్యను చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా లావణ్య కుటుంబానికి న్యాయం జరగాలని ప్రశ్నించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ జనరల్ సెక్రటరీ అరెస్టు వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా నడుచుకోవాల్సిన విద్యాలయాల క్యాంపస్లో మతం మారాలని ఎంత బలవంతం చేసినా తను నమ్ముకున్న మతాన్ని కట్టుబడి ఉన్న లావణ్య చిత్రహింసలకు గురి చేయడాన్ని మేము ఖండిస్తున్నామని, లావణ్య చనిపోయినా సరే నేటి వరకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీరు హాస్యాస్పదమని, రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని, ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని తమిళనాడు రాష్ట్ర సీఎం ఉన్నా లేనట్లే అని, లావణ్య కుటుంబానికి న్యాయం చేయడానికి ముందుకు వచ్చిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలను ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నిధి త్రిపాఠి గారి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. దాదాపు ఒక 50 మంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు తమిళనాడు సీఎం డిఎంకే స్టాలిన్ గారి ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి దాదాపు 15 రోజులు రిమాండ్ కి పంపించడం జరిగింది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏవైతే క్రైస్తవ మిషనరీ స్కూళ్లు అక్రమంగా మత మార్పిళ్లు చేస్తున్నాయో వాటి మీద తక్షణమే దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఏవైతే ఏబీవీపీ నాయకులని కార్యకర్తలను అరెస్ట్ చేశారో తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఆ లావణ్య అనే అమ్మాయికి న్యాయం చేయని పక్షంలో ఏబీవీపీ దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని, ప్రభుత్వం మీద అనేక ఒత్తిడి కలిగించే కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భారత్, జై హింద్, భారత్ మాతకి జై, అరుణ్ కుమార్, స్టేట్ వర్కింగ్ కమిటీ, ఆంధ్రప్రదేశ్. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం భీమారం గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కళ్యాణ మహోత్సవంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు మరియు ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం గ్రామాన్ని తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసాడో మనకి తిరుపతమ్మ గారి ఆశీస్సులు, తిరుపతమ్మ గారి దీవెనలు నిండుగా ఉండి భీమారం గ్రామ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు గ్రామంలో ఉండేటువంటి ప్రతి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మానవ ధరించినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబంలో అమ్మవారి ఆశీస్సులతో వెలుగులు నింపాలని, ఆ కుటుంబాలు కూడా గొప్పగా ఉండాలని, వారి కోసమే కాకుండా గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం కూడా నిత్యం పూజిస్తారు కాబట్టి అందరికీ మంచి జరగాలి, అందరిలో వాళ్ళు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా. కర్నూలు మండలం గార్గేయపురం గ్రామంలో వైఎస్ఆర్ యంత్ర సేవ కార్యక్రమంలో భాగంగా నందనపల్లి గార్గేయపురం గ్రామ రైతులకు రాయితీపై ట్రాక్టర్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ గారు మాట్లాడుతూ రైతే రాజు అని, రైతు లేకుంటే ఈ రోజు ప్రపంచమే లేదన్నారు. రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు తీసుకువచ్చారన్నారు. ఈరోజు సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే పరిపాలన తీసుకొచ్చారు. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఆ తర్వాత వ్యవసాయ కమిషనర్ అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ పథకంలో 5 రైతులకు ఒక యూనిఫామ్ గా చేసుకుని వారికి ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ ట్రాక్టర్ ని కేవలం వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగించాలని అన్నారు. ఈ పథకాన్ని కేవలం గ్రూపులకు కాకుండా వ్యక్తిగతంగా కూడా రైతులకు ఇవ్వాలని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రావడం వల్ల రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 2022 ఏప్రిల్ నుండి వ్యక్తిగతంగా యూనిట్లు ఇవ్వాలని ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడీఏ పిఎల్ వరలక్ష్మి, ఏటీఎంఏ పీడీ ఉమా మహేశ్వరమ్మ, అగ్రికల్చర్ ఏడీఎన్ సాలిరెడ్డి, జెడ్పీటీసీ ప్రసన్న కుమార్, ఎంపీపీ వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీ తేనె జ్యోతిలత, సర్పంచి సోమేశ్వరమ్మ పాల్గొన్నారు. అంటే 2022 ఏప్రిల్ నుంచి వ్యక్తిగతంగా కూడా ఈ యూనిట్లు ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. కాబట్టి అలాగా ప్రతి గ్రామంలో కూడా ఇండివిజువల్ టూల్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదే 40% మనుషుల్లో ఎవరు గొప్ప అంటే మాత్రం ఖచ్చితంగా రైతే అని చెప్పాలి. రైతు లేకపోతే మనం తిండి లేకపోతే మన శ్వాస కూడా ఆగిపోతుంది. కాబట్టి రైతుల్ని ఎప్పుడు చూసినా ఈ సచివాలయం సిబ్బందికి కానీ అధికారులకు కానీ నాయకులకు కానీ రైతులు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళ బాధలు వినాలి. వాళ్ళనే మొట్టమొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించారు. రైతులకు రుణమాఫీ చేశారు. ఆ టైంలో ఉచిత కరెంటు ఇచ్చారు. రైతులు ఇబ్బంది పడకూడదని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఎక్కడైనా ఎమర్జెన్సీ కింద 198 ఓన్లీ గ్రామీణ ప్రాంతాల కోసమే ప్రవేశపెట్టారు. అంటే ఒక గ్రామీణ ప్రాంతాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. తర్వాత మళ్ళీ ఆయన చనిపోవడం, తర్వాత మళ్ళీ మన దురదృష్ట వసతులు ఆయన చనిపోవడం వల్ల మళ్ళీ గడ్డుకాల పరిస్థితి మనకి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోతవరం గ్రామంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పునఃప్రారంభం. శుక్రవారం పోతవరం గ్రామంలో రాజమహేంద్రవరంకు చెందిన శ్రీ రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను ఎంపీటీసీ జగదీష్ దొరా, సర్పంచ్ తురుం రమాదేవి, ఇందుకూరుపేట వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ తురుం రామకృష్ణ దొరా, రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిక్షులానంద మహారాజ్జీ కొబ్బరికాయ కొట్టి పునఃప్రారంభించారు. సుమారు 3 విరామం తర్వాత తిరిగి మెడికల్ క్యాంపును పునరుద్ధరించడం పట్ల గిరిజనుల్లో సత్వర హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెలలో ప్రతి 3 శుక్రవారం నుండి యథావిధిగా రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని రామకృష్ణ మిషన్ కమిటీ తీర్మానం చేపట్టినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిక్షులానంద మహారాజ్జీ తెలిపారు. చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉండేది, 3 ఇయర్స్ బ్యాక్ ఉండేది. కోవిడ్ కారణం వల్ల ఇవి ఆపడం జరిగింది. అప్పుడు ఈరోజు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామం పెద్దల రిక్వెస్ట్పై మేము మళ్ళీ ఇవాళ నుంచి ప్రతి ఒక 3 నెలలకి 3 శుక్రవారం చేయడం జరుగుతుంది క్యాంపు. తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం గొల్లుల మావిడాడ గ్రామంలో అపరి భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ పందిరాట వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ సందర్భంగా పందిరాట వేసి ఈ రోజు నుండి కళ్యాణ మహోత్సవాలు కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతాయని, నేటి నుండి స్వామివారి కళ్యాణ పనులకు ప్రారంభించడం జరుగుతుందని, అలాగే ప్రతిరోజు నిత్యాన్నదానం, కళ్యాణానికి వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి శ్రీ కోదండ రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాలు దగ్గరకు వస్తున్న సందర్భంలో మనకి ఈ గొల్లమాడలో మనం పందిరి రాట అనేది వేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి మళ్ళీ ముందు ఇప్పుడు ఈరోజు మంచి ముహూర్తం వచ్చింది. స్వస్తి
స్వశిస్త్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సర మాఘమాస బహుళ తదియా శనివారం నాడు అనగా 19/2/2022 తేదీ ఉత్తర నక్షత్రం మేషలగ్నం యందు ఉదయం 10:38 శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవ పందిరి వేయుటకు శుభప్రదముగా ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పాలకుంట మండలం లుబ్బూరు గ్రామంలో శ్రీ శ్రీ పట్టాబొమ్మ గ్రామదేవత ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ పురోహితులు శ్రీ వేమకోటి సత్యసూర్య ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ఉత్సవ విగ్రహాల శిలాపాద ప్రదక్షిణం మహోత్సవం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి స్త్రీలు అభిషేక జలం కలశాలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్జ్ లోగులు అప్పారావు, సర్పంచ్ తిర్లింగి ఉపేంద్ర కుమార్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రకుమార్, సూర్యకుమార్, రౌతు వాసుదేవరావు, రౌతు స్వామిబాబు, తాతబాబు, పడాల రామచంద్రరావు, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు. వినుకొండ శివయ్య స్తూపం సెంటర్లో జాషువా సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో నరసరావుపేట పల్నాడు జిల్లాకు జాషువా పల్నాడుగా కానీ పల్నాడు జాషువాగా కానీ పేరు పెట్టాలని, గత కొన్ని రోజులుగా పార్లమెంటు పరిధిలో ఉన్న 7 శాసనసభ్యులను నరసరావుపేట ఎంపీని కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గ ప్రజలందరి చేత కూడా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు మాట్లాడుతూ మద్దతు తెలియజేయడం జరిగింది. సహాయ సహకారాలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాం. అలా కనుక జరగకపోతే రాబోయే రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేసి అయినా సరే పల్నాడు నరసరావుపేట జిల్లాకి జాషువా పల్నాడు పేరు పెట్టేంత వరకు కూడా నిడదవోలు తాడేపల్లిగూడెం రైల్వే గేట్ పై రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ తక్షణమే స్పందించాలని సిపిఎం డెల్టా జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆర్ఓబీ నిర్మాణం కోసం రైల్వే శాఖ రాష్ట ప్రభుత్వం నిధులు కేటాయించి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. రైల్వే శాఖ కేటాయించిన నిధులతో రైల్వే ట్రాక్ పై వంతెన నిర్మాణం పూర్తి చేశారు. కానీ ప్రభుత్వం బారడంతో వంతెన నిర్మాణం సందిగ్ధంలో పడింది. సమస్య ఇక్కడే మొదలైంది. రైల్వే శాఖ వాళ్ళు పని పూర్తి చేశారు కాబట్టి త్వరలో గేటు మూసివేతకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే ప్రజలు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. ఎలాంటి ఇబ్బంది జరిగితే ఎంపీ గారు పూర్తి బాధ్యత వహించాలి. వెంటనే ఎంపీ స్పందించాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. ఈ గుడి గేటు మూసేయటం వల్ల, రైల్వే వారు మూసేయటం వల్ల ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. విడికిలుగా కానీ లేదా ఇతరత్ర ప్రయాణికులు కానీ చాలామంది ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే 50 నుంచి 100 కిలోమీటర్ల చుట్టూ తిరిగేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరి ఏమాత్రం కూడా స్పందించలేదు. ఆర్ఓబీ నిర్మాణం జరుగుతుందో లేదో తెలియదు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వెంటనే స్పందించి దీని మీద ఒక ప్రకటన చేయాలి. అలాగే ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలి. ఎందుకంటే రైల్వే వారి యొక్క చట్ట ప్రకారం చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు అమలు జరుపుతారు. గతంలో కూడా హిందూ శ్మశాన వాటికి వాళ్ళు అడ్డుగా వెళ్లకుండా గుడి గేటు మూసేసి అడ్డు వేశారు. ఇప్పుడు అదే పరిస్థితి ఈ రోజున. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామంలో పత్తిపాడు శాసనసభ్యులు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో ఇచ్చిన మాటకు పెద్దపీట కార్యక్రమాన్ని 10వ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలపై రామకృష్ణ గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కనుక 86,000 రూపాయలు పడింది. మొత్తం 100,000. రాజం మున్సిపాలిటీ పరిధిలో స్థానిక సంత మార్కెట్లో గల శ్రీ 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 కళ్యాణ గౌరీ మల్లికార్జున స్వామివారి ఆలయ స్వర్ణోత్సవంలో 50వ వార్షికోత్సవం సందర్భంగా శివాలయంలో మహాకుంభాభిషేకం 19/2/2022 ప్రారంభమైంది. ఈ కార్యక్రమం 19/2/2022 నుండి 21/2/2022 వరకు జరుగును. జయ శ్రీరామ్.
అది.